అందరికీ నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి ఈ మధ్య పంజాబ్కి చెందినటువంటి మరో గ్యాంగ్స్టర్ కెనడాలో హత్యకు గురయ్యాడు అది రెండు సిక్కు గ్రూపుల మధ్య ఉన్నటువంటి వైరం వలనే జరిగింది రాణి ఇండియన్ మొసాద్గా పిలుస్తున్నారు ఇప్పుడు ఎందుకింత హైప్ వచ్చింది ఈ అంశాలతో పాటుగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో డ్రగ్స్తో దొరికిపోయాడు అనే ఒక కీలకమైన అంశం గురించి కూడా మా ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి వివరణ ఇది ఇంగ్లాండ్ పాకిస్తాన్ కెనడా ఇలా ఒక దేశానికి పరిమితం కాలేదు రా రెండు వేల పద్నాలుగుకు పూర్వం కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంకల వరకే పరిమితం చేశారు పూర్వపాలకులు ఈ యొక్క నిఘా సంస్థని అది కూడా మన ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సమాచార సేకరణ వరకు మాత్రమే పరిమితమైపోయింది ప్రధానంగా భారత ఉపఖండానికి పరిమితం చేశారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి క్రమంగా విస్తరిస్తూ ఈ రోజున చాలా బలంగా తయారైంది రా ఈ రోజున యూరోప్తో పాటుగా ఎక్కడైనా ఆపరేషన్ పూర్తి చేయగల సత్తాని సంతరింప చేసుకుంది రా కెనడా బ్రిటన్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ ఆఫ్రికా ఇలా ప్రపంచంలో ఏ మూలన ఉన్న దేశంలో అయినా కూడా ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నది కాబట్టే ప్రపంచ దేశాలు రాని ఇండియన్ మొసాదుగా పిలవడం మొదలుపెట్టాయి అయితే ఇదేమీ రాత్రికి రాత్రే హఠాత్తుగా జరిగింది కాదు గడిచిన ఐదేళ్లలో చాలా వ్యయ ప్రయాసలతో కష్టపడితేనే సాధ్యమైంది అయితే గూఢచర్యం చేయడం నేరమా అనే అంశానికి వస్తే దాదాపుగా అన్ని దేశాలు కూడా తమ తమ దేశాలలో వేరే దేశం గూఢచర్యం చేయడం దేశ ద్రోహంగా పరిగణిస్తూ వస్తున్నాయి అలాని ఏ దేశము కూడా ఊరికనే ఉండట్లేదు తమకి అవసరమైనప్పుడు వేరే దేశాల్లో గూఢచర్యం చేస్తూనే వస్తున్నాయి గూఢచర్యం అంటే కోల్డ్ వార్ సమయంలో జరిగిందే చాలా క్లిష్టమైన కష్టమైనదిగా చెప్తారు కేజీబీ అంటే యుఎస్ఎస్ఆర్ వర్సెస్ సిఏఏ అంటే USA ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఆధిపత్యం తాలూకు జ్ఞాపకాలతో చాలా నవలలు సినిమాలు వచ్చాయి ఇప్పుడున్నంత ఆధునిక టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా కూడా మినియేచర్ కెమెరాలు రహస్య మైక్రోఫోన్లతో రికార్డింగులు శత్రువుని మట్టు రహస్య రసాయనాలు అందమైన అమ్మాయిలతో హనీ ట్రాప్ వేయడం ఏజెంట్స్ని నియమించడం ఆ ఏజెంట్స్ డబుల్ ఏజెంట్స్గా మారిపోవడం హత్యలు ఇలా సాగిపోయింది క్రమేణ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ కేజీబీ బలహీనపడ్డ రహస్య కెమికల్ ఫార్ములా విషయంలో మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది అయితే అరబ్ దేశాలతో ఉన్న వైరం కారణంగా మొసాద్ క్రమంగా ముందు వరుసలోకి దోసుకువచ్చి ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది మొసాద్ మాయం చేసిన వ్యక్తుల జాబితా చాలా పెద్దది అసలు ఎలా మాయమయ్యారు ఎంతమంది మాయమయ్యారు ఎవరు ఆ పని చేశారు దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా ఎలాంటి క్లూ లేదు మొసాదికి అమెరికా సహకారం ఉంది కాబట్టి ఆపరేషన్స్ విషయంలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ సోవియట్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించిన తర్వాత సిఐఏకి పాకిస్తాన్తో అవసరం ఏర్పడి తద్వారా ఐఎస్ఐకి గూఢచర్యం చేయడంలో మెళకులు నేర్పడమే కాదు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రయోజనాల్ని కాపాడుకుంది సోవియట్ విచ్ఛిన్నం కాశ్మీర్ పండిట్ల మీద హింస వలసలు పంతొమ్మిది వందల తొంభైల కాలంలో జరగడం యాదృచ్ఛికం కాదు ఐఎస్ఐకి నిధుల పరంగా మానవ వనరుల విషయంలో తొంభైవ దశకం అనేది అత్యంత స్థితి అని చెప్తారు ఆఫ్ఘన్ నుంచి సోవియట్ యూనియన్ వెనక్కి వెళ్లడం ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడంతో ఐఎస్ఐ భారత్లో ఏం చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరించింది అమెరికా పైగా సిఐఏ ఆ సంవత్సరం ఐఎస్ఐకి ఇచ్చినటువంటి నిధులలో సింహభాగం మిగిలిపోవడంతో వాటిని భారత్ని అస్థిరపరచడానికి వాడింది ఐఎస్ఐ ఒక వెలుగు వెలిగిన కాలంలో అంటే పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య కాలంలో రాకి నిధుల కొరత ప్రభుత్వ తోడ్పాటు రెండు కూడా కొరవయ్యాయి ఫలితంగా కార్గిల్ చొరబాటు కానుకగా లభించింది అఫ్కోర్స్ ఇంటి దొంగల నిర్వాహం కూడా రాని కొంగదీసింది హమీద్ అన్సారీ లాంటి కొదవే కొదవేయలేదు మన దేశంలో ఏదన్నా దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని మొగ్గలోనే తుంచకపోతే అది పెరిగి పెద్దదైపోయి విదేశాల వరకు వేళ్ళూనుకుని పోయి పెద్ద విష వృక్షంగా పాకిపోతుంది ఒక్క మొసాదు తప్పితే వేరే ఏ గూఢచార సంస్థ కూడా తమ ప్రత్యర్థుల్ని మట్టుపెట్టవు కేవలం ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి వాటిని క్రోడీకరించి చర్యలు తీసుకుంటాయి సినిమాల్లో చూపించే స్పై దృశ్యాలు ఏవైతే ఉంటాయో అవి డ్రమటైజ్ చేయబడతాయి స్పై ఏజెన్సీస్ చేసే హత్యలు నాలుగు లేదా ఐదు అంచెల్లో ఉంటాయి ఐదవ స్టేజీలో హిట్ మ్యాన్ ఉంటాడు ఈ హిట్ మ్యాన్కి టార్గెట్ ఎవరో చెప్పిన పని అని అప్పుచెప్తారు తనకి టార్గెట్ ఇచ్చింది ఎవరో హిట్ మ్యాన్కి తెలియదు తనకి ఇచ్చినటువంటి పని పూర్తవంగానే హిట్ మ్యాన్ అకౌంట్లో క్రిప్టో కరెన్సీ రూపంలోనూ మరో రూపంలోనూ డబ్బులు జమ అయిపోతాయి ఒకవేళ హిట్ మ్యాన్ దొరికినా కూడా అతని వద్ద వివరాలు ఏమీ ఉండవు ఇక రా మీద కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసినటువంటి ఆరోపణలు నిరాధారం ఇక్కడ రాణి దోషిగా వేలెత్తి చూపడం అంటే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా చేయటమే అసలు నిజ్జర్ హత్య జరిగిన వెంటనే అది ఎక్స్ ముసాద్ ఏజెంట్ ద్వారా రష్యన్ హిట్ మ్యాన్ చేసింది అనే వార్తలు వచ్చాయి హత్య చేయగానే రష్యన్ హిట్ మ్యాన్ కెనడా వదిలి పారిపోయాడు కూడా కెనడా పోలీసులకు ఆధారాలు దొరకలేదు ఇక్కడ జోబిడన్ చేసినటువంటి ఒక పిచ్చి పని ఒకటి ఉంది నిజర్ హత్య చేసింది రా అని చెప్పేసి జోబిడెన్ జస్టిన్ ట్రూడోతో అన్నాడు నిజానికి పెంటగాన్ ఎలాంటి సమాచారం ఇచ్చిందో జోబిడెన్కి తెలియదు కానీ జోబిడెన్ ట్రూడో దగ్గర నోరు జారడం జరిగింది తీరా జరిగినటువంటి డ్యామేజీని చూసి పెంటగాన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించింది కానీ ట్రూడో మాత్రం తమ వద్ద నమ్మకమైన సమాచారం ఉందని పార్లమెంట్లో నోరు జారాడు చివరకు కెనడా ప్రతిపక్షం ఆధారాలు అడిగింది భారత్ పట్ల ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఇరుదేశాల సంబంధాల మీద దెబ్బ కొట్టేలా వ్యవహరించినటువంటి ట్రూడో దిగిపోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు అక్కడ రా విషయంలో నోరు జారినటువంటి ఈ ట్రూడోకి ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మద్దతు దొరకకపోవడం గమనార్హం ఎందుకంటే భారత్తో శత్రుత్వం పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఇక్కడ అసలు నిజ్జర్ అనేవాడిని టెర్రరిస్ట్గా గుర్తించింది మన భారత ప్రభుత్వం అక్రమంగా కెనడాలోకి ప్రవేశించి అక్కడ పౌరసత్వం పొందినటువంటి నిజ్జర్ కెనడా పౌరుడు ఎలా అయ్యాడనేది మన ప్రశ్న కేవలం మూడు శాతం సిక్కు జనాభా ఉన్నటువంటి కెనడాలో జలన్స్కి ఎందుకంత పిచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఎందుకంత సాఫ్ట్ కార్నర్ వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మరో ప్రశ్న కెనడాలో చూసుకుంటే సిక్కుల సంఖ్య దాదాపుగా ఒక ఎనిమిది లక్షలు ఉంటుంది రవణీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి ఈ బియాంత్ సింగ్ ని హత్య చేశారు రవణీత్ సింగ్ బిట్టు పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఒక కెనడా ప్రధాని తన పార్లమెంట్ను ఉద్దేశిస్తూ భారత ప్రధానిని విమర్శించడం జరిగింది జస్టిన్ ట్రూడో ఇలా పిచ్చివాగుడు వాగడం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా విమానం కనిష్కని బాంబులతో పేల్చివేసి మూడు వందల మందికి పైగా అమాయక ప్రయాణికుల మరణానికి కారణమైనటువంటి హంతకులు కెనడాలో ఉన్నారు ఇదే జస్టిన్ ట్రూడో తాలూకా తండ్రి పైరెట్ ట్రూడో అప్పుడు కెనడా ప్రధాని కనిష్క విమానం ప్రమాదానికి కారణమైనటువంటి వారిని మన దేశానికి అప్పజెప్పమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సరే ఈ పైరెట్ ట్రూడో తమ పౌరుల్ని అప్పజెప్పమని చెప్పి ససేమిరా తామే విచారణ చేస్తామని దాటవేత ధోరణిని అవలంబించాడు తప్పితే ఇంతవరకు కూడా విచారణ పూర్తి చేయలేదు మరోవైపు ఇక్కడ గురుద్వారా సొమ్ము ట్రూడో జేబులోకి వెళుతోంది అనే వాదన కూడా ఉంది కెనడాలోని గురుద్వారాలలో వసూలయ్యేటటువంటి విరాళాలు ట్రూడో పార్టీకి లక్షలాది డాలర్స్ పార్టీ ఫండ్ కింద జమ అవుతూ ఉన్నాయి ఈ నిజరనే టెర్రరిస్ట్తో పాటుగా మరో టెర్రరిస్ట్ పన్ను కింద కెనడాలో చాలా గురుద్వారాలు ఉన్నాయి విరాళాల రూపంలో వచ్చినటువంటి డాలర్స్ ని వీళ్ళందరూ కూడా జస్టిన్ ట్రూడో అతని మంత్రివర్గ సభ్యుల జేబుల్లో పెడుతూ ఉన్నారు అందుకే సిక్కులలో కొద్ది మంది మాత్రమే ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నా ఈ ట్రూడో వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ట్వంటీ వన్ సమావేశపు ముగింపు రోజున అంటే సెప్టెంబర్ పదవ తేదీ రాత్రి తిరిగి కెనడా వెళ్లాల్సినటువంటి జస్టిన్ ట్రూడో రెండు రోజుల పాటు ఢిల్లీలోని హోటల్కే పరిమితం అవ్వడం వెనుక చాలా సందేహాలు ఉన్నాయి విఐపి భద్రత కోసం వినియోగించినటువంటి స్నిఫర్ డాగ్స్ ట్రూడో విమానం దగ్గర పదే పదే మొరవడం వలన బాంబులు ఉన్నాయేమో అని అనుమానం వచ్చి తనిఖీ చేయగా విమానంలో భారీగా డ్రగ్స్ ఉన్నట్లు కనుగొన్నారు విమానం కెనడా ప్రధానిది కావడంతో హై లెవెల్ అలర్ట్ ప్రకటించి విషయం మన ఈఏఎం జయశంకర్ గారి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు అయితే దీని మీద వివరణ అడగడంతో ట్రూడోతో పాటు వచ్చినటువంటి అధికారులు కెనడాలో ఉన్నటువంటి అధికారులతో సమీక్షించారు పరిస్థితిని ఒక ప్రధానిగా ట్రూడోకి దౌత్యపరమైనటువంటి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలుండదు కానీ భారత విదేశాంగ అధికారులు వివరణ అడిగారు డ్రగ్స్తో ఉన్న విమానాన్ని అనుమతి ఇవ్వలేదు భారత ప్రధాని వాడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఆఫర్ చేశారు ఆయన కూడా ట్రూడో ఏం చేశాడు దాన్ని తిరస్కరించాడు తమ విమానానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడం ట్రూడో అవమానంగా భావించాడు ఇక్కడ కెనడా వెళ్ళి పార్లమెంట్లో మోదీకి వ్యతిరేకంగా ప్రకటన చేయటం కూడా డ్రగ్స్ మత్తులో చేశాడు ఈ ట్రూడో అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ట్రూడో ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వకపోవడం కూడా గమనార్హం దీనికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు కొనసాగింపుగా మరో ఎడిటోరియల్ తో కలుద్దాం అందరికి ధన్యవాదాలు జై హింద్ జై భారత్